ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మొండితొక్క జగన్మోహన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అవినీతి దోపిడీయే లక్ష్యంగా పనిచేశారని, చంద్రబాబు నాయుడు అవినీతి పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. కానీ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా పలు సంక్షేమ పథకాల పాటు ప్రజా ప్రయోజనాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావిస్తూ అందరి సంక్షేమం అభ్యున్నతికై వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగటే అందిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్నట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా లేదా, ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేలా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ఒక్కడేనా? అమ్మాయి.